సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు టీవీ ఆన్లైన్ ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్. డయాబెటీస్ వచ్చి 3 నెలలు ప్రోగ్రామ్ చేసి, అదే 3 నెలలు అంటే ఎగ్జాక్ట్ కాదు, కొంచెం మీరు అటు ఇటుగా మీరు కొంచెం చేసిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి, స్పెషల్ కేర్ తీసుకోండి. ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటేనండి, నేను మీకు 3 నెలలు తర్వాత అంటే ఇవాళ ప్రోగ్రామ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి 3 నెలల తర్వాత చెక్ చేసి చూసుకోమంటున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే పొరపాటున 3 నెలలు అవగానే తినేయచ్చు తగ్గిపోయిందని ఎటువంటి టెస్టులు పరీక్షలు లేకుండా 3 నెలలు అవటం మళ్ళీ ఎగబడిపోయి అన్నీ కలబడిపోతున్నారు ఆహారం మీద, కార్బోహైడ్రేట్స్ మీద. అలా కాదండి, నేను మీకు చెప్పింది జాగ్రత్తగా గమనించండి. 3 నెలల పాటు మీరు ఈ ప్రోగ్రామ్ చేసిన తర్వాత అప్పుడు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే వేళ సెల్ఫ్ టెస్ట్ అంటే కొద్దిగా బ్రౌన్ రైస్లో ఏదన్నా మీ ఇష్టం వచ్చిన వెజిటబుల్ కూర తిని అప్పుడు తిన్న తర్వాత 1.5 గంటల 2 గంటల దగ్గర మీరు టెస్ట్ చేయండి. టెస్ట్ చేసి అలానే అది కనుక మినిమంలో 130, 120, 130 అలా ఉంటే మీరు ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చే టైం అయిందని మీనింగ్, మీకు కంప్లీట్ తగ్గిపోయింది. అలానే మీరు మెయిన్ ఇంకొక చూసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన పరీక్ష ఏంటంటే HbA1c. ఇది అత్యంత ప్రామాణికమైన పరీక్ష. మీరు మానేద్దాం అనుకున్న రోజున, ఐ మీన్ 3 నెలలు అవగానే మొట్టమొదట మీరు చేయాల్సింది మంచి ప్రామాణికమైన ల్యాబ్లో HbA1c టెస్ట్ చేయండి. HbA1c మామూలుగా 6.5 లోపు నాన్ డయాబెటిక్ కింద అవుతారు, బట్ మన విధానం ప్రకారం మనం చేసేది 5 నుంచి 5.5 మధ్యలో వచ్చే వరకు కూడా మీరు ఈ ప్రోగ్రామ్ నుంచి డ్రాప్ అవడానికి వీల్లేదు. 5 నుంచి బిట్వీన్ 5 అండ్ 5.5 దీని మధ్యలో వచ్చేటట్టు చూసుకోండి. ఒకవేళ మీకు 6 ఉన్నా లేదా 5.9 ఉన్నా 5.8 లాగా ఉన్నా కూడా మీరు ఇంకొంతకాలం చేయండి. అంటే ఇంకో 15 రోజుల నుంచి 10 రోజులు లేకపోతే ఒక 20 రోజులు అలా చేస్తే మీరు అది తగ్గుముఖం పడుతుంది ఖచ్చితంగా. అది కంటిన్యూ చేయండి ప్రోగ్రామ్. అంటే మీకు ప్రోగ్రామ్ అయిపోయినట్టు కాదు, అందరూ 3 నెలలు అనుకోమాకండి. ఒక్కొక్కసారి అవసరమైతే మీరు ఈ ప్రోగ్రాంలో ఏదైనా తప్పు చేసి కనుక ఉండుంటే పీరియడ్ కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. సో అలాగే మీరు చేసుకోవాల్సిన మరొక ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే, మీ రీడింగ్ని ఎప్పుడో నెలకోసారి 2 నెలలకోసారి కాకుండా షుగర్ రీడింగ్స్ని రెగ్యులర్గా నోట్ చేసుకోండి. అంటే ఏ ప్యాటర్న్లో మీరు అది తగ్గుతూ వచ్చింది నమోదు చేయండి. ఎందుకంటే కొంతమందికి పొరపాటున తప్పు చేస్తున్నారు. తప్పు చేసినప్పుడు ఏమవుతుందంటే అది 170, 200 అలా కంటిన్యూ అవుతూ వస్తుంది. అది వాళ్ళు తెలియదు. 3 నెలల తర్వాత చూస్తే 200 ఉంటుంది. తర్వాత తిరిగి చూద్దామంటే అది ఎక్కడ తప్పు చేశారో తెలుసుకోవడానికి అవకాశం లేని పరిస్థితి వస్తుంది. కాబట్టి మంచి దీనికోసం మరి మీరు రెగ్యులర్గా మీరు ఈ ప్రోగ్రామ్ అయ్యే వరకు కూడా షుగర్ లెవెల్స్ నమోదు చేసుకొని ఉండండి. ఒకవేళ ఎక్కువ ఉంటే అది ఏదో పొరపాటు జరిగిందని మీనింగ్, పొరపాటు కానీ తప్పు కానీ అది అక్కడికక్కడే సరి చేసుకుంటే మీకు బెటర్గా ఉంటుంది. మళ్ళీ 3 నెలలు అయిన తర్వాత చేసే కంటే ఇలా చేయండి. తర్వాత ఏం చేస్తారంటే ముఖ్యంగా డయాబెటీస్లో ఓకే మీకు ఎక్కువగా ఉంటే ఇంకో 15 రోజులు 20 రోజులు చేస్తారు, మొత్తాన్ని తగ్గిపోయింది. HbA1c 5.5 నుంచి 5కి వచ్చేసింది. వచ్చినాక ఏంటి రాగానే, ఇప్పుడు నేను మీకు చెప్పింది ఎందుకంటే బేసికల్గా మీరు కార్బోహైడ్రేట్ 3 నెలలు 2 నెలలు అనేది మీరు అసలు అంటే కార్బో మీదకి వెళ్ళకపోతే ఏదో కొంప మునుగుతుంది, ఈ ప్రోగ్రాం ఎక్కువ కాలం చేస్తే ఏదవుతుందని కదండి. నిరభ్యంతరంగా ఈ ప్రోగ్రాం ఒక జీవితకాలం మీరు కొనసాగించవచ్చండి. కానీ కార్బోహైడ్రేట్లో టేస్ట్ ఉంటుంది, టేస్ట్ ఉండేదని వదులుకుంటాం ఎందుకు అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను బేసికల్గా. అంత తప్పితే అదేదో హాని కలుగుతుంది, ఎవరో మిమ్మల్ని భ్రమంలో పెట్టదలుచుకున్నట్టుగా కార్బోహైడ్రేట్ తినకపోతే కొంపలు మునుగుతాయి, ఇవన్నీ పచ్చి అబద్ధాలు, అవి పట్టించుకోమాకండి. కార్బోహైడ్రేట్ తినకపోయినా ఏం కాదు, కానీ టేస్ట్ బాగుంటుంది కాబట్టి వాటిని కూడా మీరు సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు దానికోసం. కానీ అలానే ఎగబడిపోయి తినేమాకండి. బేసికల్గా ఏంటంటే ఇప్పుడు కాలు మనకి యాక్సిడెంట్ అయ్యి కాలు కానీ చేయి కానీ విరిగింది అనుకోండి, ఈ కాలు విరిగితే ఒక 3 నెలలు రెస్ట్ తీసుకున్నాం, బెడ్ రెస్ట్. ఇవాళ కట్టుబడి తీశారు, అయిపోయింది, సెట్ అయింది అని కట్టుబడి తీశారు. ఊడదీగానే పరిగెత్తామండి, పరిగెత్తలేం కదా. మొదట ఇంట్లో బెడ్రూమ్లో నడుస్తాం, ఆ తర్వాత మన వాకిట్లో నడుస్తాం, ఆ తర్వాత మన రోడ్లో, ఆ తర్వాత గ్రౌండ్లో, తర్వాత సైకిల్ దొక్కుతాం, స్విమ్మింగ్ చేస్తాం. అప్పుడు మీరు పరిగెత్తే స్టేజ్కి మీరు గ్రాడ్యువల్గా వస్తారు. ట్రాన్సిషన్ అలా స్మూత్గా ఉండాలి తప్ప మీరు ఈ డైరెక్ట్ మీరు పరిగెత్తారనుకోండి ఖచ్చితంగా మీకు తగ్గింది అనుకుంది కాస్త మీకు రివర్స్ అవుతుంది. షుగర్ పేషెంట్స్ మీకు షుగర్ బాగా నార్మల్కి వచ్చిన తర్వాత కూడా మీరు ఇమీడియట్గా కార్బ్స్ వేసి దాన్ని రెచ్చగొట్టద్దు, మళ్ళీ దానికి ఒక సెకండ్ ఫేజ్ లాగా గ్రాడ్యువల్గా కలుపుకెళ్ళాలి మిగిలిన వాళ్ళకి మళ్ళీ కాకుండా. ఇది గుర్తుపెట్టుకోండి, మిగిలిన కేవలం వెయిట్ లాస్ చేసి తగ్గిన వారికి మాత్రమే కాకుండా మీరేం చేస్తారంటే గ్రాడ్యువల్గా వెళ్ళండి. కార్బ్స్ మీద ఎగబడిపోవటం చేయొద్దు మీరు. బేసికల్గా పొద్దున పూట మీరు మానేద్దాం అనుకుంటారా, చేయాల్సింది పొద్దున పూట స్ప్రౌట్స్ తీసుకోండి, మొలకలు లాంటివి తీసుకోండి. దాంట్లో వెయిట్ లాస్ వాళ్ళు తేనె తీసుకుంటారు కానీ షుగర్ తగ్గిన వాళ్ళు మాత్రం మీరు తేనె లాంటివి తీసుకోవద్దు.
అప్పుడే గుర్తుపెట్టుకోండి. అలానే నట్స్ లాంటివి కుడియడంగా మీరు తీసుకోవచ్చు, జీడిపప్పు కిస్మిస్ లాంటివి కూడా తీసుకోవచ్చు, కానీ చెక్ చేసుకుంటూ ఉండండి. బేసికల్గా ఒకేసారి మీరు వెయిట్ లాస్ ఆయిల్ బయటకు వచ్చేసినట్టుగా మీరు రావద్దు. మీరు కొంచెం ఎక్కువ సమయం తీసుకోండి, ఒక 4-5 నెలలు 3 నెలల పాటు ట్రాన్సాక్షన్ స్మూత్గా పంపించండి. ఫ్రూట్స్లో కూడా మామిడి పళ్ళు అలానే సపోటా పళ్ళు లాంటివి బాగా తీపుండి మన ఉండేవాటి కొంచెం కొంతకాలం మీరు దూరంగా ఉంచాల్సి వస్తుంది. మీరు మన పుచ్చకాయ కానీ తర్బూజా కానీ ఇలాంటి లైట్ ఫుడ్స్ ఉంటే వాటికి వెళ్ళండి, బాగా స్వీట్ ఉండే ఫ్రూట్స్ తప్పించి. అలానే మీరేం చేస్తారంటే ఇంకొక ముఖ్యమైన విషయం, అన్నం జోలికి వెళ్ళమాకండి అండి, అప్పుడే అంత తొందరగా వెళ్ళమాకండి. మీరు అవకాశం ఉన్నంత వరకు కూడా ఈ ప్రోగ్రామ్ని అంటే మీ ఎగ్స్ అవి కూడా కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి. ఎగ్స్ కానీ నాన్ వెజ్ కానీ, ఇప్పుడు ఒక పార్టీకి వెళ్ళారు బిర్యానీ తినాలి, చూస్తే ఒక మొదటి టేస్ట్ చూడండి, కానీ ఎక్కువ ముక్కలు తినడానికి ట్రై చేయండి. అట్లానే ఎగ్స్ కానీ బేసికల్గా కూరలతోనే మన విధానం ఉండేట్టుగానే ట్రై చేయండి. అంటే ఇదేంటంటే మీ బెటర్మెంట్ కోసం చెప్తున్నానండి. ఫస్ట్ 3 నెలలు చేశారు, ఇంకొక 2-3 నెలలు ఇలా ట్రాన్సాక్షన్ కూడా కొంచెం కలుపుకుంటూ వెళ్తే బాగా స్ట్రాంగ్ అయిపోతారు. నిజానికి ఒక స్టేజ్ దాటిన తర్వాత మీరు మామిడి పళ్ళు లాంటివి తిన్నా కూడా ఇవాళ అనేక మంది అంటే ఇప్పుడు 7-8 నెలల క్రితం చేసి 4 నెలల క్రితం మానేసిన వాళ్ళు ఇవాళ మామిడి పళ్ళు తింటున్నా కానీ 100లో ఉండే స్టేజ్లో ఉంటున్నారంటే ట్రాన్సాక్షన్ వాళ్ళు స్మూత్గా తీసుకెళ్లారు. మీరు కూడా అలా అదే మార్గంలో మీరు వెళ్లాల్సి వస్తుంది బేసికల్గా. అట్లానే మీరు ఈ డైట్ అయిపోయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత కార్బ్ని చాలా లైట్గా కలపండి. ముఖ్యంగా అన్నం బ్రౌన్ రైస్ అనుకుంటారు కొంతమంది, బ్రౌన్ రైస్ నిజానికి తెల్లన్నం కంటే బెటర్, అంతేగాని అదేం గొప్పది కాదు బ్రౌన్ రైస్ కూడా, ఎందుకంటే బియ్యంలో ఉండే పోషక విలువలు తక్కువ. కొర్రలు అన్నిటికంటే మంచి ఆహారం ధాన్యాలు, చిరుధాన్యాలు, వాటిల్లో అత్యంత ముఖ్యమైనది కొర్రలండి. ఈ కొర్రలకి మార్నింగ్ వచ్చేటప్పటికి మన వరికి ఎక్కువ పురుగు మందులు ఎరువులు ఇట్లా పెంచడం వలన కొంచెం అది ఇబ్బంది కూడా ఉంది. మీరు ఎంత బ్రౌన్ రైస్ అయినప్పటికీ కూడా అది కాస్త ప్రాబ్లం ఉంది కాబట్టి కొర్రల్లో ఇప్పుడు వరకు వచ్చినట్లో ఎటువంటి పురుగు మందులతో కలిసి లేని విధంగా ఉన్నాయి. కొర్రలు కానీ, జొన్నలు కానీ, సామలు కానీ, అరికలు కానీ, కాంబినేషన్లు కానీ మీరు అలా తీసుకుని ట్రై చేయండి. ముఖ్యంగా మీరు ఉంచాల్సింది మీల్కి మీల్కి గ్యాప్ అండి. రోజు మొత్తం మీద మీరు సాలిడ్ ఫుడ్ తినగలిగే అవకాశం మీకు కేవలం 3 సార్లు మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది మీరు ఎప్పుడు తింటారో కుడియడంగా మీ ఇష్టం. ఒకవేళ హెవీ అయితే ఒకటి లేపేయండి, అంతేగాని 3 సార్లు కంటే ఎక్కువ మాత్రం మీరు తినద్దు. అలానే రాత్రిపూట ఆహారంలో రాత్రిపూట మీరు తీసుకునే ఆహారానికి మరుసటి రోజు ఉదయం తీసుకునే ఆహారానికి కనీసం 13 గంటల గ్యాప్ ఉండేటట్టు మీరు జాగ్రత్త పడండి. అది కనీసం 13 గంటల గ్యాప్ ఉండేటట్టు. మీరు ఎప్పుడైనా తినాల్సి వస్తే అన్నంగానే బయటకు వెళ్తే పార్టీలు ఫంక్షన్లు అయినాయి, ఒక అన్నంగానే ఏదైనా తినాల్సి వస్తే తినండి, అన్నం తినాల్సి వస్తే తినండి, కానీ మరుసటి రోజు కొంచెం వెంటనే కంట్రోల్ చేయటం, అలా ఒక పూట ఏదైనా తీసేయటం అలా చేయండి. కొబ్బరి నూనె మీరు తాగేటట్టే వాళ్ళైతే దాంట్లో కొంచెం ఉదయం మీరు 1-4 స్పూన్లు కొబ్బరి నూనె కూడా ఈ కాఫీ లాంటిలో తీసుకోండి, ఏదైనా బ్లాక్ కాఫీ లాంటి వాటిలో బ్లాక్ కాఫీలు కంటిన్యూ చేస్తే చేయండి. వెంటనే షుగర్ దీనికి కూడా రావద్దు. పంచదార అనేది ఎప్పట్లో అవాయిడ్ చేయండి. ఒకవేళ పంచదార వాడాల్సిన సందర్భంలో తర్వాత 1-3 నెలల తర్వాత ఇంకొక 3 నెలల తర్వాత కూడా పంచదార మీరు ఇంటర్వ్యూ చేసే సందర్భంలో పంచదారకు ప్రత్యామ్నాయంగా బెల్లం వాడండి. బెల్లం అంటే కెమికల్స్తో చేసింది కాకుండా ప్రత్యేకంగా చేసే నల్లబెల్లం లాంటివి ఉంటాయి, అది చేయండి. తర్వాత కూడా మీరు తినే ఆహారంలో హై షుగర్ ఐటమ్స్, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలు కాకుండా అంటే బేకరీ ఫుడ్స్ లేదా ఇతరత్ర బేకరీ స్వీట్స్ లాంటి ఆ క్రీములు, స్వీట్ క్రీములు ఇటువంటివి కాకుండా స్వీట్లు తినటంలో కూడా ప్రకృతికి దగ్గరగా వెళ్ళేవి ఎక్కువ తీసుకోండి. అంటే పప్పు ఉండలు కానీ, సున్నుండలు కానీ, లేదా గారెలు కానీ, అరిసెలు కానీ, అలానే పూర్ణాలు కానీ ఇటువంటి అంటే మీరు తినాలనిపిస్తే, తినమని కాదు వెంటనే తినేయాలి నేను చెప్పట్లేదు, మీరు తినాలనిపిస్తే ఛాయిస్ని అలా తీసుకోండి. అంటే బేసికల్గా మీకు అనిపించే క్రేవింగ్ని అలా చలాచుకోండి. సో మీల్కి మీల్కి మధ్య మాత్రం ఖచ్చితంగా గ్యాప్ పాటించండి. మీరు ఒక్కసారి కాకుండా ట్రాన్సాక్షన్ కొంచెం స్మూత్గా వెళ్ళేట్టు చూసుకుంటే మీరు ఎప్పటికీ రాని విధంగా ఉంటారు. తర్వాత కూడా మీరు బయటకు రాగానే మీరు ఇమ్మీడియట్గా ఎగబడిపోమాకండి, చెక్ చేసుకోండి. ఎప్పటికప్పుడు వచ్చిన తర్వాత కూడా చెక్ చేసుకుని చూసుకోండి ఎంత పెరిగింది. ఇప్పుడు నేను బయటకు వచ్చి 1 వారం అయింది, ఎంత పెరిగింది, 10 రోజులు అయింది, ఎంత పెరిగింది, ఎంత ఉంది లెవెలు నమోదు చేసుకోండి. కొద్దిగా హయ్యర్ సైడ్కి వెళ్ళిందంటే వెంటనే కొంచెం కూరలకు వచ్చేసేయండి 4 రోజులు మన ప్రోగ్రామ్ ఉండేటట్టు. అట్లా మీరు 1-3 నెలలు మీరు కనుక కంట్రోల్ చేసుకుంటే అసలు మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత యాజ్ ఇట్ ఈస్గా మీరు నార్మల్ అయ్యి ఇప్పుడు ఒకప్పుడు కాలు విరిగిపోయి 1 సంవత్సరం తర్వాత అసలు కాలు విరిగిన విషయం గుర్తు లేకుండా పరుగులు తీయగలిగే వాళ్ళు ఉన్నట్టు మీరు కూడా అవుతారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా
షుగరు నుంచి బయటకు వచ్చిన వాళ్ళు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఆ విద్య తగ్గించుకునే విద్య మీ చేతిలో ఉంది, కానీ చెక్ చేసుకుంటూ ఉండండి. అలానే ఇతర రిపోర్ట్లు కూడా మీరే తీసి చూసుకుంటూ ఉండండి. అన్నిటికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ప్రామాణికమైన ల్యాబుల్లో మీరు పరీక్షలు చేయించుకుంటూ ఉంటే ఎప్పటికీ మీ షుగర్ దరిచేరదండి. ఎటువంటి రోగాలు లేకుండా కేవలం ఒబెసిటీకి మాత్రమే తగ్గించుకోవాలనుకునే వాళ్ళకి అనుకుని తగ్గిన తర్వాత ఏం చేయాలనేది నేను ఒకసారి వీడియోలో చెప్తాను. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. బేసికల్గా ఏంటంటే, లావు తగ్గేటప్పుడు మొదట మీరు పెట్టుకోవాల్సిన టార్గెట్, ఫస్ట్ పాయింట్ మీరు చూసుకోవాల్సింది మీరు ఎంత తగ్గాలి అనే టార్గెట్ ఫిక్స్ చేసుకోండి. ఒకళ్ళు 10 కిలోల టార్గెట్ ఉంటుంది, ఒకళ్ళు 20 ఉంటుంది, ఒకళ్ళు 30 ఉంటుంది. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే, మీ టార్గెట్ని 90% అచీవ్ అయ్యే వరకు మీరు విశ్రమించద్దు. చాలా ఈజీగా అయిపోతుంది, మీరు ఎంత టార్గెట్ పెట్టుకుని అయిపోతుంది, పెద్ద విషయమేం కాదు. మన దాంట్లో 20 కిలోల నుంచి 40 కిలోలు, ఈవెన్ 60 కిలోలు దగ్గర కూడా పెద్ద విషయమేం కాదు. డిపెండ్స్ ఆన్ ఒక 2 నుంచి 4 నెలలు 5 నెలల్లో మ్యాక్సిమం అయిపోతుంది మీరు హై టార్గెట్ కూడా. కాబట్టి మీరు తగ్గుతారు, చేసినంతకాలం మీరు సిన్సియర్గా చేయండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మొదట మీరు ఈ ప్రోగ్రాం చేసేది కేవలం మీ ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి, మీరు ఉత్సాహంగా మీరు తిరిగి యవనంలోకి మరి వెళ్ళడానికి వీలుగా ఉండే విధంగా మీరు చేస్తున్నారు తప్ప మీరేం త్యాగాలు చేయట్లేదు. కాబట్టి అయిపోయింది కదా ఈ 2 నెలలు 3 నెలల పీరియడ్ అని, లేకపోతే 10 కిలోలు తగ్గాం కదా అని రిలాక్స్ అయిపోయి ఆ చాలు ఇక్కడ హ్యాపీగా ఉంది అనుకుని మీరు రిలాక్స్ అవ్వద్దు. టార్గెట్ అయ్యే వరకు కూడా ఒక పట్టుదలతో మీరు చేసి తీరాలి. లేదు తక్కువ టార్గెట్ పెట్టుకున్నారనుకోండి, మీరు కనుక బయటకు వస్తే అది యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ తిరిగి గెయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఉదాహరణకి మీరు ఒక 30 కిలోల టార్గెట్ పెట్టాలని మీరు అనుకున్నారు, అప్పుడు ఏమవుతుందంటే ఒక 5 కిలోలు కనుక తగ్గితే, 5 కిలోలు మాత్రమే కనుక మీరు తగ్గితే మీ వారంలోనో 10 రోజుల్లోనో మీరు తిరిగి గెయిన్ అవుతారు ప్రోగ్రామ్ బయటకు రాగానే. అదే 10 కిలోలు కనుక చేస్తే ఇంకొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుంది, ఒక నెల పడుతుంది మీరు తిరిగి గెయిన్ అవ్వడానికి. అదే ఒక 15 కిలోలు 20 కిలోలు కనుక అలా తగ్గితే 4-5 నెలలు పడుతుంది మీరు తిరిగి గెయిన్ అవ్వడానికి, అంటే కొంచెం ఎక్కువగా తీసుకున్నారు అనుకుంటే. అదే మీరు 30లో 25 కిలోలు అట్లా కనుక మీరు టార్గెట్ పెట్టుకుంటే చాలా ఈజీగా, మరింత ఈజీగా అయిపోయే అవకాశం ఉంది. అంటే మీరు 1 ఇయర్ వరకు కూడా మీరు పెరిగే అవకాశం ఉండదు, అంటే 1 ఇయర్ మినిమం, అంటే ఇవన్నీ కూడా బాగా తీసుకుంటే. కానీ ఎందుకైనా మంచిది, మీరు ఏం చేస్తారంటే మీరు బరువు ఎప్పటికీ పెరగకుండా ఉండాలంటే మీకు కొంచెం కంట్రోల్ అవసరం అండి. బేసికల్గా నేను చెప్పిన 4 సూత్రాలు ఉన్నాయి కదా, ఆకలి వేసినప్పుడే తింటాం, మళ్ళా ఆకలి తీరే వరకే తింటాం, మళ్ళీ ఆకలి వేసే వరకు అంటుకోకుండా ఉంటాం, ఏమీ తినకుండా ఉంటాం, అట్లానే మళ్ళీ ఆకలిస్తే తింటాం. ఈ సూత్రాన్ని మీరు ఎప్పుడు పాటించాలి, ఇది గుర్తుపెట్టుకోండి. మీల్కి మీల్కి గ్యాప్ మీరు స్పష్టంగా ఉంచాలండి. రోజు మొత్తం మీద మీరు తినగలిగేది ఇక ఫ్యూచర్లో కూడా కేవలం 3 సార్లు మాత్రమే. ఇక్కడ కార్బోహైడ్రేట్ తినడం కంపల్సరీ కాదు, కార్బోహైడ్రేట్ టేస్ట్ ఉంది కాబట్టి తినమంటున్నాం, కానీ ఎప్పటికీ కూడా ప్రోటీన్ ఫ్యాట్ ఆహారం మాత్రమే మనకు మేలు చేస్తాయి. మీరు అందుకని ఎక్కువ మోతాదులు ఇది తీసుకుంటే కార్బోహైడ్రేట్ని తక్కువ పాలలో ఉంచండి. ఎప్పటికీ కూడా ఫుడ్లో రీఫైండ్ ఆయిల్స్ కానీ అలాంటివి మీరు వాడద్దు, తెల్లన్నం కానీ వాడద్దు ఇంటి దగ్గర. ఎందుకంటే పెళ్ళిళ్ళలో తింటారు, ఫంక్షన్లో తింటారు అంటే అది వేరే విషయం. ఇంటి దగ్గర మాత్రం మీరు అది లేకుండా చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన 7 రకాల ఆయిల్స్ మాత్రమే కాకుండా వంట చేసుకుంటానికి ప్రోగ్రాంలో చెప్పినవి మీరు ఇంకా గానగ నూనెలైనా నువ్వుల నూనె కానీ, లేదా మన మంచి నూనె అంటాం వేరుశనగ నూనె కానీ, ఇలాంటివి కూడా మీరు వాడుకోవచ్చు. కేవలం ప్రకృతి ఇచ్చిన ఆయిల్స్ మాత్రమే మీరు వాడండి. అలానే రీఫైండ్ కల్చర్కి చాలా దూరంగా ఉండండి. మైదా ఒకటి, అలానే నెక్స్ట్ పంచదార కానీ. అది స్వీట్ కనుక మీరు తినాలనుకుంటే ఎక్కువగా ప్రకృతికి దగ్గరగా ఉండే వేరుశనగ పప్పు ఉండలు, నువ్వు ఉండలు, సున్నుండలు, రకరకాలు శనగలు ఉండలు కానీ, ఇలా బెల్లంతో చేసినట్టు ప్రిఫరెన్స్ ఇవ్వండి. అలానే జిలేబీ అనుకుంటే బెల్లం జిలేబీ, పంచదార జిలేబీకి బదులుగా జిలేబీ, అంటే మీరు తినాలనుకుంటే మీరు టేస్ట్ని బట్టి. బెల్లం కూడా కెమికల్ బెల్లం కాకుండా మార్కెట్లో కెమికల్ లేకుండా చేసే నల్ల బెల్లం ఉందండి, దాన్ని ప్రిఫరెన్స్ ఇవ్వండి. కాఫీ టీ లాంటిలో కూడా తీపిని తగ్గించేవాడండి. ఎప్పుడైనా సరే తీపి ప్రమాదకరం, ముఖ్యంగా రీఫైండ్ తీపి. అట్లానే నాన్ వెజిటేరియన్లో కూడా అజినమోటోకి సాధ్యమైనంత దూరంగా ఉండండి. తండూరి లాంటివి కానీ, అజినమోటో లేని ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండండి. బేసికల్గా ఇంకొకటి విషయం ఏంటంటే, మీరు ఇంతకుముందు కొబ్బరి నూనె వాడి ఉన్నట్టయితే మీరు ఇప్పుడు కూడా రోజు 1-4 స్పూన్లు కొబ్బరి నూనె కంటిన్యూ చేయండి. అట్లానే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ మీరు వేసుకోవచ్చు, మంచిదే. అట్లానే మంచినీళ్ళు కూడా ఎక్కువగా మన ప్రోగ్రాం ప్రకారం తాగండి. ఇటు వచ్చి ఫ్యాట్ మాత్రం మీరు అదంతా తీసుకోవాల్సిన అవసరం లేదు. బేసికల్గా 1-4 స్పూన్లు తాగితే సరిపోతుంది. కూరల్లో వాటిలో కావాలంటే చక్కగా నెయ్యి కానీ ఇవన్నీ కూడా, మిగతా అన్నీ కూడా రిఫైండ్ ఆయిల్ కానివి, కాని వాటితో చేసుకుని వాడుకోండి.
అట్లానే మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఏదన్నా ఒక పూట బాగా కనుక హెవీగా తింటే మరుసటి రోజున మీల్ స్కిప్ చేయండి. ఎప్పటికప్పుడు కొంతకాలం మీరు వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండండి. నిజానికి అంత టార్గెట్ పెట్టుకుని ఎప్పుడో తొక్కేసే కంటే ఆ తర్వాత ఇప్పుడు నుంచే మొదటి నుంచి ఎప్పటికప్పుడు మీరు కంట్రోల్ చేసుకెళ్ళటం చాలా మంచిది. వ్యాయామం ముఖ్యంగా జిమ్ కానీ లేదా వాకింగ్ లేదా మీకు తోచిన స్విమ్మింగ్ కానీ ఏదైనా సరే మీకు తోచిన శారీరక వ్యాయామాలన్నీ కూడా కనీసం రోజులో గంట చేయండి. ఈ ఎండలో కనీసం ఒక అరగంట ఉండడానికి స్పెట్ ట్రై చేయండి. ఏదైనా లిఫ్ట్లు ఎక్కడం అలాంటి అలవాట్లు ఉంటే మానేసేయండి. అలాంటి బండి మీద లేకపోతే సైకిల్ మీద వెళ్ళటం లాంటి ఇటువంటి నేర్చుకుంటే రెగ్యులర్ హెల్త్ దాంట్లో ఉంటే మీరు ఎప్పటికైనా లావటం కష్టం. తినేది మితంగా అంటే మన జస్ట్ మన కడుపు నిండే వరకు మాత్రమే తినండి. టేస్ట్ కోసం మీరు ఎంతవరకు అంతవరకే తీసుకోండి. వన్స్ దాటిన తర్వాత ఏంటంటే మిగతాదంతా కూడా క్వాంటిటీ బాగుంది కదా అని మీరు ఎక్కువ తినడానికి ప్రయత్నించదండి. అలా మీరు చేసుకెళ్తే మీరు ఎప్పటికీ లావటం కష్టం. ఒకవేళ లావయ్యారు అనుకుంటే నెలలోనో రెండేళ్ళలోనో ఒక వారం రోజులు మన ప్రోగ్రామ్కి వచ్చేయండి. సింపుల్గా ఒక ఫాస్టింగో లేకపోతే మామూలు 1 మీలో 2 మీలో మన ఆహార విధానంలో చేస్తే ఇమీడియట్గా మీరు తగ్గిపోతారు. ఓకే, పెరిగారు ఒక 4-5 కిలోలు గెయిన్ అయినారు అనుకోండి, గెయిన్ అయినా కూడా మీరు ఒక 4-5 రోజులు ఒక వారం రోజులు చేసుకుంటే ఏ 2 నెలలకు ఒకసారి మీకు సరిపోతుంది. లేదా వారంలో ఒక రోజు కొంచెం ఫాస్టింగ్ ఉంటాం, అంటే లిక్విడ్ ఫాస్టింగ్. ఫాస్టింగ్ అంటే ఇప్పుడు చేయొద్దు, లిక్విడ్ ఫాస్టింగ్ ఒక 1 డేస్ అలా చేస్తే మీరు బాడీ అంతా తేలికైపోతుంది. అలా మీరు జాగ్రత్త ఎప్పటికి కాకుండా ఉండొచ్చు. మొదట టార్గెట్లు ఎప్పుడు కూడా ముక్కలు ముక్కలకి పెట్టుకుందండి. ఒక టార్గెట్ 30 కేజెస్ అంటే ఎట్ స్ట్రెచ్ అయిపోవాలి అంతే. అంతేగాని 10 కిలోలు ఇప్పుడు తగ్గుతా, 15 కిలోలు ఇంకోసారి తగ్గుతా, అటువంటి టార్గెట్లు పెట్టుకోవద్దు. బేసికల్గా ఇలా చేసుకెళ్తే మీరు ఊబకాయం మళ్ళీ మీకు తిరిగి దరిచేరదండి. అలా కాకుండా మీరు పోఖరం నుంచి వచ్చేసాం కదా అని ఇది శబరిమల వెళ్ళినాళ్ళు అక్కడే మొదట్లోనే కొండ దిగటం కానీ మొదట కాకుండానే మందు బయటలు ఖాళీ చేసి బయలుదేరతారు కదా, మీరు కూడా అలా చేశారనుకోండి, చేసిన దాని ఫలితం ఉండదు, తిరిగి మీరు గెయిన్ అవుతారు. తినే ఆహారంలో ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఆహారం తొందరగా కార్బోహైడ్రేట్ తొందరగా అరిగిపోయి రక్తంలో కలిసేవి, హై గ్లైసెమిక్ ఇండెక్స్, లేదా లేటుగా అరిగి రక్తంలో కలిసి లో గ్లైసెమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్స్, వీటిల్లో రెండో దానికి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. తీసుకునే వాటిలో కూడా ఎక్కువ వెజిటేరియన్ కూడా మీరు బాగా ప్రిఫరెన్స్ ప్రాధాన్యత ఇస్తా. మీరు చక్కగా చేస్తే మాంసాహారం సమపాలలో ముఖ్యంగా ఆకుకూరలు లాంటివి తీసుకుని చేస్తే మీ ఆరోగ్యం ఎప్పటికీ కూడా అద్భుతంగా ఉంటుందండి.